అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలను ఈ వీడియోలో చూసి నెక్స్ట్ వీడియోలో సాక్షి ఆంధ్రజ్యోతి కూడా అనలైజ్ చేసుకుందాం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లింక్ని మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దండి. మీరు నాకు ఇచ్చే ఒక పెద్ద బహుమతి అదే. చూసిన ప్రతి వీడియో కూడా మీ గ్రూపుల్లో షేర్ చేయడం వలన వ్యూస్ పెరుగుతాయి. దానివల్ల నా ఛానల్ మెయింటెనెన్స్ కొంచెం ఫ్రీ అవుద్ది అన్నమాట. సరే, ఈనాళ్ళు ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. బ్యానర్ వార్తలో అప్పుల మత్తు మద్యం రాబడి హామీగా చూపి 8,300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందంట. చూడండి ఎంత దారుణమో. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? విజయవాడలోని కల్తీసారా తాగి ఎంతమంది 15 మందో 20 మందో చనిపోయారు 2015 అనుకుంటా. అప్పుడు ఆయన వచ్చి వాళ్ళని పరామర్శించి 3 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, మనందరి ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాము, ఓన్లీ సూపర్ మార్కెట్స్కి మాత్రమే పరిమితం చేస్తాము, దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తాము అని చెప్పారు. ఆ తర్వాత పాదయాత్రలో ఎన్నికల ప్రచార సభల్లో కూడా మద్య నిషేధం ఖచ్చితంగా అమలు చేస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు మద్య నిషేధం అమలవుతుందా? మద్యం ధరలు పెంచారు, మద్యం ఆదాయాన్ని పెంచుకున్నారు, మద్యం ఆదాయాన్ని అప్పు తీసుకున్నారు, మద్యం ఆదాయాన్ని గ్యారంటీగా చూపి ష్యూరిటీగా చూపించి అప్పు తీసుకున్నారు. ఇదిగో మాకు 2022-23 సంవత్సరంలో 10,000 కోట్లు మద్యం ఆదాయం వస్తుంది, సో నువ్వు అప్పిచ్చి నువ్వు ఆ వచ్చిన ఆదాయం నువ్వు తీసుకో. ఇదిగో మాకు 2023-24 సంవత్సరంలో 8,000 కోట్లు మద్యం ద్వారా ఆదాయం వస్తుంది, సో ఆదాయం నువ్వు తీసుకో, నువ్వు మాకు అప్పిచ్చేయి అని చెప్పి బ్యాంకులకి ఈ మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకొచ్చారు. ఇంతకన్నా దారుణమైన పని ఇంకెక్కడైనా ఉంటుందా? ఇంతకన్నా దారుణమైన వెన్నుపోటు, ప్రజలకు వెన్నుపోటు. చంద్రబాబు గారిని తరచూ వైసీపీ నాయకులు విమర్శిస్తారు, ఏమని ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచాడు, ఎన్టీఆర్ గారికి మామను వెన్నుపోటు పొడిచి కుర్చీ తీసుకున్నాడు, మామను వెన్నుపోటు పొడిచి కుర్చీ తీసుకున్నాడు అని. మరి ఇక్కడ ప్రజలకు వెన్నుపోటు కాదా? మోసం అంటే వెన్నుపోటు కాదా? వెన్నుపోటేనా? మోసం చేయడం అంటే ఏంటి? ఎన్నికల్లో ఇచ్చిన హామీని మోసం చేయడం అంటారా కదా? మరి మద్య నిషేధం అమలు చేస్తామన్నారు కదా, మద్యాన్ని సూపర్ మార్కెట్లకే పరిమితం చేస్తామన్నారు కదా, మద్యాన్ని తగ్గిస్తామన్నారు కదా, మద్య నిషేధం అన్నారు కదా, కానీ మద్యం మీద భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవచ్చు అనే ఒక వింత వాదన ఈ ప్రభుత్వం వచ్చాకే తెలిసింది. అది అమలవుతోంది, అమల్లోకి వచ్చింది. అంటే రాబోయే 10 సంవత్సరాలు కూడా మద్య నిషేధం అనేది కళ్ళ. రాబోయే ప్రభుత్వం కూడా మద్య నిషేధం చేయలేదు, వీళ్ళు చేయలేదు, వచ్చే ప్రభుత్వం కూడా మద్య నిషేధం అమలు చేయకుండా అప్పులు తెచ్చేశారు. అంత దారుణంగా ఉందన్నమాట పరిస్థితి. ఇంకా దీని మీద మరి మీరు ఎలా స్పందిస్తారు? ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఇది మద్య నిషేధకు సంబంధించి. ఇది ఈనాడులో బ్యానర్ వార్తగా వేశారు. ఇక సొంత మాత్ర ఎంత మాత్రం వద్దు, యాంటీబయాటిక్స్ని తట్టుకుంటున్న మొండి జీవులు. 2019లో 12 లక్షల మంది మృతి, మన రాష్ట్రంలోనూ ప్రమాద ఘంటికలు. 16న విజయవాడకు డత్ శాస్త్రవేత్తలు. మనకేదో జలుబో దగ్గో జ్వరమో ఏదో వస్తే మందుల షాప్ మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకొని వేసుకుంటాం, అది వద్దు అంటున్నారు. యాంటీబయాటిక్స్ గతంలో లాగా పనిచేయట్లేదు, అవి మన శరీరంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి, వద్దు అనేది ఈనాడులో మరో వార్త. తర్వాత నిన్న ఈ వార్త వైరల్ అయింది, అందరికీ తెలిసే ఉంటుంది. తాడిపత్రిలో, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి కుమారుడు టీడీపీ కౌన్సిలర్ మీద దౌర్జన్యం చేసి కొట్టబోయారు అనేది. అది ఎమ్మెల్యే కుమారుడు దౌర్జన్యం, అనుమతి లేకుండా పనులు ఎలా చేస్తారంటూ గుత్తేదారుడిపై పెద్దారెడ్డి తనయుడి దాడి దృశ్యాలను చిత్రీకరిస్తున్న న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ పైన దౌర్జన్యం. ఇలా ఉందండి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవ్వరూ తేడా లేదు, ఎవరికి వాళ్ళు దొరికిన వాళ్ళని కొడుతూనే ఉన్నారు, దౌర్జన్యాలకు దిగుతూనే ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. తర్వాత మాటల మేటలు. కాటన్ బ్యారేజీలో 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక, ఏటా తగ్గుతున్న నిల్వ సామర్థ్యం. నిరుడు 2,442 టీఎంసీలు గోదావరి జలాలు వృధా. గోదావరిలో ఇసుక మేటలు పేరుకుపోతున్నాయి, తొలగిస్తున్నామంటూ చెబుతున్న మాటలు వాటిని మించిపోతున్నాయి, క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు పెరుగుతున్నాయి,
గోదావరి జిల్లాల జీవననాడిగా పేరొందిన ధవళేశ్వరం సార్ ఆర్థన్ కాటన్ బ్యారేజీలో 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక మేట వేసింది. ఫలితంగా నీటి నిలువ సామర్థ్యం సగానికి పడిపోవడంతో సాగునీరు అందక శివారు రైతులు గొగ్గోలు పెడుతున్నారు. అది గోదావరిలో ఇసుక పెరుగుతుంది. ఇసుక పెరిగితే ఏమవుద్ది? నీటి నిల్వ సామర్థ్యం తగ్గుద్ది. ఆ సమస్యను పరిష్కరించట్లేదు, ఇసుక తొలగించట్లేదు అనేది ఇదిగోండి గోదావరి జిల్లా పరిధిలోని గోదావరిలో ఇసుక మేటలు అని ఇసుక మేటలు ఎక్కడెక్కడ పెరిగిపోయాయని చేశారు. ఇక్కడ ఇసుక మేటలు లేవనుకో, వర్షం కురిసినప్పుడు నీటి నిల్వ ఉంటుంది, ఇసుక మేటలు ఉంటే నీరు నిల్వ ఉండదు. చర్చిద్దాం రండి. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై 15న విపక్షాల భేటీకి మమత ఆహ్వానం. కేసీఆర్ సహా 8 మంది సీఎంలకు లేఖలు. సోనియా గాంధీతో పాటు వివిధ ముఖ్య పార్టీల నేతలకు కూడా. మమతా బెనర్జీ గారు అదే విపక్షాల తరఫున ఒక రాష్ట్రపతి అభ్యర్థిని నియమించాలి, పెట్టాలనుకుంటున్నారు కదా. సో అందుకు మమతా బెనర్జీ గారు ముందుకొచ్చి విపక్షాలందరికీ లేఖ రాశారు, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రాయలేదు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని విపక్ష సీఎంగా వీళ్ళు చూడట్లా, బీజేపీ సీఎంగానే చూస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడాలి, మన ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్స్ చూడాలి. పర్టికులర్గా ఇండియాలో ఉన్నది రెండే పక్షాలు, బీజేపీ అనుకూలం, బీజేపీ వ్యతిరేకం. బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ కూడా సీఎంలకు లేఖ రాసినప్పుడు మరి బీజేపీ అనుకూల పక్షంగా ఉన్నారనే భావనలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భేటీకి పిలవలేదు. అర్థమైందా? సో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో పొత్తులో ఉన్నట్టు దేశం మొత్తం భావిస్తోంది. తర్వాత అమెరికాలో ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి కదా తుపాకీలు. ఎక్కడికక్కడ తుపాకీలు విచ్చలవిడిగా పాఠశాలల్లోకి కాలేజీల్లోకి తీసుకువెళ్ళి కాల్చివేతలు. సో దానికి ప్రజలు స్వచ్ఛందంగా నిరసించారు. మాకొద్దీ తుపాకీ సంస్కృతి, గళమెత్తిన అమెరికన్లు. నేషనల్ మాల్ వద్ద భారీ ప్రదర్శన. గన్ కంట్రోల్ బిల్లుకు సెనేటర్లు ఓటేయాలని డిమాండ్. గన్ కంట్రోల్ బిల్లు తీసుకురావాలి అమెరికాలో, దానివలన విచ్చలవిడిగా ఈ గన్ కల్చర్ తగ్గుద్ది అని అమెరికాలో డిమాండ్లు వస్తున్నాయన్నమాట. సో ఇది ఓవరాల్గా మొదటి పేజీలో వచ్చిన వార్తలు. తర్వాత చూద్దాం వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు. వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈనాళ్ళలో కాస్త వివరంగా రాశారు. నేను ఇది డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ వాటి పరిస్థితి ఏంటనేది ఈనాళ్ళలో రాసిన దానికంటే వివరంగానే నాకు కొంత తెలుసు, లేదా ఈనాళ్ళలో రాసిన దానికంటే కొన్నే రాశారు, అన్ని రాయలే. అంటే కొన్ని సున్నితమైనవి వీళ్ళు రాయరు. సో నేను అది సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, వైసీపీలో ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎక్కడెక్కడ కుమ్ములాట్లు ఉన్నాయి అనేదాన్ని. తర్వాత విపక్ష నేతలకు మమత లేఖ. 15 ఢిల్లీకి రావాలని, 3 గంటలకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న సమావేశానికి రావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు 22 మంది వివిధ పార్టీల నేతలకు లేఖ రాశారు. ఇందులో ఢిల్లీ, కేరళ, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్ ముఖ్యమంత్రులు సహా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, ఎన్సీపీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తి, శిరోమణి నేత సుఖ్బీర్ సింగ్ బాదల్, సిక్కిం నేత పవన్ కుమార్ చామ్లింగ్, ఇలా వీళ్ళందరికీ రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి జగన్మోహన్ రెడ్డి, చంద్ర ఓసీల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. ఇదిగోండి తెలుగు రాష్ట్రాల నుంచి జగన్మోహన్ రెడ్డికి రాయలేదు, అసదుద్దీన్ ఓవైసీకి రాయలేదు, చంద్రబాబు నాయుడుకి కూడా లేఖ రాయలేదు. సో ఇక్కడ చంద్రబాబు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని జాతీయ రాజకీయాల్లో ఎవరో పట్టించుకోవట్లేదు అని అర్థమవుతుంది దీన్ని బట్టి. తర్వాత రెండేళ్లలో రహదారులు రూపురేఖలు మారుస్తామని చెప్పి మన మంత్రి దాడిశెట్టి రాజా గారు చెప్తున్నారు. తర్వాత టీఆర్ఎస్ని జాతీయ పార్టీగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అన్నమాట. తర్వాత కేంద్రమే నిధులిస్తున్నా ప్రధాని ఫోటో పెట్టలేరా, వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో కేంద్ర సహాయ మంత్రి మండిపాటు. కేంద్రం నిధులిస్తుంది కదా, వైద్య ఆరోగ్య శాఖకు చాలా ఫండింగ్ ఇస్తుంది, మీరు ఎందుకు ఫోటోలు పెట్టట్లేదు అని. అది తర్వాత మంత్రి వస్తున్నారని మంత్రాంగం. శుక్రవారం సాయంత్రం ఆరోగ్యమిత్ర హెల్ప్ డెస్క్పై సీఎం చిత్రం కనిపించకుండా చేసిన ఏర్పాట్లు. ఇదిగోండి శనివారం వస్త్రం ఫ్లెక్సీని తొలగించడంతో హెల్ప్ డెస్క్పై కనిపిస్తున్న సీఎం చిత్రాలు. ఇదిగోండి కేంద్ర మంత్రి వస్తున్నారని వీళ్ళు ఏం చేశారు, సీఎం ఫోటో ఉండేది, ఆ సీఎం ఫోటో కనిపించకుండా ఇదిగోండి హెల్త్ మేళా అని ఇవన్నీ పెట్టేశారనమాట. అలా మంత్రి వస్తున్నారని చెప్పి మంత్రి తిడతారేమోనని చెప్పి అలా చేశారు. తర్వాత నా భర్త